హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రోస్. గాయస్ అందరూ చాలా అంటే చాలా బాగున్నారని నేను అనుకుంటున్నాను అన్న. అండ్ ఈరోజు వీడియో అయితే సో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుందన్నమాట. సో ఈరోజు వీడియోలో వచ్చేసి అండ్ చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అయితే మీ ముందుకు రావడం జరిగింది. సో ఈరోజు వీడియోలో అయితే మనకి కొత్తగా రాబోతున్న ఫిష్ స్కిన్ గురించి అయితే చెప్తానన్న. ఇంకా మనకైతే కొత్తగా రాబోతున్న గ్లూ వాల్ అండ్ సో మనకి కొత్త ఆప్షన్స్ అయితే రాబోతున్నాయి గేమ్లో వచ్చేసి, దాని గురించి అయితే చెప్తాను. ఇంకా మనకైతే సో నెక్స్ట్ రాబోతున్న లెజెండరీ రాయల్, అలానే మనకి సో నెక్స్ట్ అయితే M1 007 అనేది అయితే వస్తుంది కదా, సో దాని గురించి డీటెయిల్స్ అనేవి అయితే ఈరోజు వీడియోలో మీకు అయితే చెప్పేస్తానన్న. అండ్ ఈ రోజు వీడియోకి ఇంకా ఎవరైతే లైక్ చేయలేదో ప్లీజ్ లైక్ అయితే చేయండి అన్న. అండ్ దానివల్ల నాకు కొంచెం మోటివేట్గా ఫీల్ అయితే అండ్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకు తేవడం జరుగుతుంది. సో కొత్తగా చూసేలాయితే సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోవడం మర్చిపోద్దు అండ్ మీ ఫ్రెండ్స్కి అయితే తప్పకుండా షేర్ అయితే చేయండి అన్న. అండ్ దానివల్ల అయితే సో చూడటానికి అయితే ఉంటుందన్నమాట. సో మనం ఈ సులో ఆఫీస్ అయితే డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోతాం గాయస్. సో గాయస్ మనకి ఫస్ట్ అప్డేట్లో వచ్చేసి ఇన్ గేమ్ చేంజెస్ అయితే రాబోతున్నాయన్నమాట. సో ఏం చేంజెస్ అంటే మనకి అండ్ OB29 అప్డేట్ తర్వాత సో మనకి గేమ్లో అయితే అండ్ మనకి క్లాస్ స్క్వాడ్ ఆడేటప్పుడు సో మనకి ఫస్ట్ బ్లడ్ అని వస్తుంది, అలానే మనకి కొంత క్వార్టర్ కిల్ అని అండ్ మనకి డ్యూయల్ కిల్ అని అండ్ మనకైతే కొన్ని కొన్ని ఇస్తాడు కదా సో విక్టరీ అని అండ్ అలాంటివి అయితే మనకి చేంజ్ అయితే చేయబోతున్నాను అనమాట. మనకి యానిమేషన్స్ వచ్చేసి అయితే కొంచెం ఎఫెక్టివ్గా ఆడుతున్నారనమాట. సో ఈ ఎఫెక్ట్లు వచ్చేసి అయితే మనకి నెక్స్ట్ OB29 అప్డేట్లో చూడటానికి అయితే ఉంటుందన్నమాట. సో ఈ ఎఫెక్ట్లు మాత్రం నాకైతే పర్సనల్గా నచ్చడం అయితే జరిగింది. సో మీకైతే ఎలా అనిపించింది అనేది అయితే సో ఒకసారి అయితే చెప్పండి అన్న. అండ్ ఇక్కడైతే మనకి చాలా ప్రీమియం అయితే ఉందన్నమాట సో ఈ ఎఫెక్ట్లు వచ్చేసి. సో మనకి ఇప్పుడు వచ్చేసి మనకి నెక్స్ట్ రాబోతున్న వెబ్ ఈవెంట్ గురించి అయితే మీకు అయితే చెప్తానన్న. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి సో వెబ్ ఈవెంట్ అయితే లీక్ అవడం అయితే జరిగిందనమాట. అండ్ ఈ అబ్బీవెంట్ అయితే మనకి తొందరలో అయితే రాబోతుంది. సో ఇదైతే మనకి ఒక వీల్ అనేది అయితే సో మధ్యలో కనబడుతుంది. సో కొంత కొంత వరకు అయితే మనకి అండ్ ఫ్రీ ఫైర్ మోడ్ లీకర్స్ ఉంటారు కదా, సో వాళ్ళు ఏంటంటే మనకి కొన్ని లీక్స్ అయితే పంపించడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే మనకి అండ్ ఇలాంటి టైప్ ఆఫ్ ఈవెంట్ అనేది అయితే సో మనకి రాబోతుంది అనేది అయితే తెలుస్తుంది అనమాట. అండ్ ఇదైతే కొంచెం కొత్తగా అయితే ఉండబోతుంది. సో ఈ వెబ్ ఈవెంట్ అనేది అయితే మనకి అండ్ తొందరలో అయితే రాబోతుంది అని అయితే సో చెప్పడం అయితే జరిగింది ఇక్కడ ఇచ్చిన సో డేటా ప్రకారం అయితే. అండ్ చూడాలి మరి ఈవెంట్ అయితే ఎప్పుడు తెస్తాడు, సో ఎలా వస్తుంది అండ్ దాంట్లో వచ్చేసి మనకి ఎలాంటి రివార్డ్స్ వస్తాయి అనేది అయితే సో చూడాలి మరి ఎన్ని డైమండ్స్కి తీసుకోవచ్చు అనేది అయితే. అండ్ మనకైతే తొందరలో సో ఫర్దర్గా వచ్చే అప్డేట్స్లో అయితే మీకు క్లారిటీగా చెప్తానన్న. సో గాయస్ ఆ తర్వాత అప్డేట్లో మనకి సో నెక్స్ట్ రాబోతున్న OB29లో సో కొన్ని ఎమోట్స్ అయితే ఆల్రెడీ మీకు అయితే చూపించడం జరిగింది. సో 3 ఎమోట్స్ అనుకుంటా, 3 ఆర్ 4 ఎమోట్స్ అనుకుంటా మీకు చూపించింది. అండ్ ఆ 3 ఆర్ 4 ఎమోట్స్ ఏంటంటే మనకి ఓన్లీ అండ్ ఒక ఇమేజ్ అనేది అయితే కనపడటం జరిగింది అనమాట. దీనికి సంబంధించిన ఎమోట్ ఎలా ఉంటుంది, సో దాంట్లో వచ్చేసి మనకి ఎలా సో యానిమేషన్ అయితే ఉంటుంది అనేది అయితే చూపించలేదు. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఒక ఎమోట్ అనేది అయితే లీక్ అవడం జరిగింది. అండ్ ఈ ఎమోట్ అనేది అయితే సో చాలా అంటే చాలా ఓపిగా అయితే ఉందన్నమాట. అండ్ ఇక్కడ మీరైతే చూసుకుంటే సో చాలా అంటే చాలా బాగుందన్నమాట. సో చూస్తే చాలా స్టైలిష్గా అయితే ఉంది. సో ఇక్కడ మిస్ అయింది ఏంటంటే మనకి పక్కనే ఉంటుంది, సో మనకి గ్లూ వాల్ పెట్ట అనేది అయితే ఉంటుంది కదా, సో అక్కడైతే మనకి గ్లూ వాల్ పెట్ట అనేది అయితే మిస్ అయింది. అక్కడ మనకి సో మనకి వచ్చేటప్పుడు మాత్రం ఏంటంటే సో అక్కడ గ్లూ వాల్ పెట్ట అనేది అయితే యాడ్ చేస్తారనమాట. సో దాని చుట్టూ వచ్చేసి మనకి అలోక్ ఉంటుంది కదా, సో వేవ్స్ వచ్చేసి అవి కూడా మనకి కొంతగా అయితే యాడ్ చేస్తారనమాట. సో అక్కడ చాలా అంటే చాలా బాగుంది ఎమోట్ వచ్చేసి. అండ్ మీకైతే ఎలా అనిపించింది అది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే తప్పకుండా చేయండి అన్న. సో ఈ ఎమోట్ అనేది అయితే మనకి OB29 అప్డేట్లో సో రాబోతుంది అనమాట. ఇంకా కొన్ని ఎమోట్స్ ఉన్నాయి, సో దాని గురించి కూడా మీకైతే క్లారిటీగా చెప్తాను. ఇవైతే మనకి నెక్స్ట్ రాబోతున్న అండ్ OB29 ఈవెంట్స్లో అయితే మనకి ప్రెజెంట్ చేస్తారు. సో ఇవి వచ్చేసి. సో గాయస్ నెక్స్ట్ వచ్చేసి అయితే మనకి నెక్స్ట్ రాబోతున్న సో మోగోకు సంబంధించి అయితే మనకి అవేకనింగ్ క్యారెక్టర్ అనేది అయితే తేబోతుంది అనేది అయితే ఆల్రెడీ చెప్పడం అయితే జరిగింది OB29 అప్డేట్లో. అండ్ దాని గురించి అయితే మనకి దాన్ని బేస్ చేసుకొని అండ్ కొన్ని సో ఐటమ్స్ అయితే మనకి తెస్తున్నారనమాట. సో ఐటమ్స్లో వచ్చేసి మనకి ఒక కటానా అండ్ మనకి గ్లూవల్ అయితే తెస్తున్నారు. సో ఇక్కడ చూసుకుంటే చాలా అంటే చాలా ఓపిగా అయితే ఉంది. అండ్ ఇదైతే మనకి సో స్కై బ్లూ కలర్లో అయితే మనకి ఇవ్వడం జరిగింది. అండ్ ఈ కటానాకి అయితే సో పెద్దగా ఎఫెక్ట్లు అయితే కనబడడం అనుకుంటా సో మ్యాక్స్. అండ్ ఈ గ్లూవాల్ చూసుకుంటే మాత్రం మనకు వచ్చిన లీక్స్ ప్రకారం అయితే సో ఇలాగైతే కనబడుతుంది అనేది అయితే చూపించడమే జరిగింది. అండ్ ఇదైతే చాలా అంటే చాలా మంచిగా అయితే ఉంది. కాకపోతే ఏంటంటే సో మధ్యలో అయితే మనకి ఆ ఎఫెక్ట్లు అనేవి అయితే మనకు తెచ్చేసరికి మాత్రం సో మ్యాక్సిమం టు మ్యాక్సిమం అయితే ఉండవు అనమాట. అండ్ ఈ గ్లూవాల్ అనేది అయితే సో చాలా అంటే చాలా బాగుందని అయితే నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు అది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి అన్న. అండ్ ఇక్కడ చూసుకుంటే సో చాలా బాగుంది, మధ్యలో వచ్చేసి ఒక మోకో క్యారెక్టర్ అనేది అయితే వస్తుంది అనుకుంటా. సో చూడాలి మరి. సో గాయస్ అలానే మనకి OB29 అప్డేట్లో అయితే సో కొత్త ఆప్షన్ అయితే రాబోతుంది అనమాట ట్రైనింగ్ గ్రౌండ్స్లో వచ్చేసి. అండ్ రీసెంట్గానే తెలుసు మనకి ఈ అప్డేట్లో అయితే అండ్ గ్లూ వాల్ వేసుకొని ఒక మిషన్ అయితే మనకు కావాల్స్తుంది. సో ఆ గ్లూ వాల్ అనేవి అయితే అన్లిమిటెడ్ అయితే మనకు వేయడానికి టైం వస్తుంది అనమాట. అండ్ దాంట్లో వచ్చేసి మనకైతే సో మన స్కిల్ని అయితే ఇంప్రూవ్ చేసుకోవడానికి అయితే అండ్ ఉపయోగపడుతుంది. అలానే ఏంటంటే సో గ్రెనేడ్స్ కూడా మనకైతే సో గేమ్లో ఒక భాగం కదా, సో దాని గురించి ఏంటంటే మనకి ఒక కొత్త సో ప్లేస్ అనేది అయితే తెస్తున్నాను అనమాట ట్రైనింగ్ గ్రౌండ్స్లో వచ్చేసి. అండ్ ఇదైతే OB29 అప్డేట్లో సో మనకు వస్తుంది. అండ్ అలానే చూసుకుంటే ఇక్కడ చాలా అంటే చాలా బాగుంది. సో ఇక్కడైతే కొన్ని అండ్ టార్గెట్స్ అయితే ఇచ్చారు. సో దీన్ని అయితే కుక్ చేయొచ్చు గ్రెనేడ్ని. అండ్ గ్రెనేడ్ అనేది అయితే మనం ఎలా కుక్ చేయాలి, సో ఎలా ఇసిరితే ఎలా ఎనిమి అవుతాడు, సో ఎంత డిస్టెన్స్ ఇస్తే సో ఎంతవరకు అయితే మనకి గ్రెనేడ్ అయితే వెళ్తుంది అనేది అయితే సో క్లారిటీగా అయితే మనం ప్రాక్టీస్ చేసి అండ్ మంచిగా అయితే సో గ్రెనేడ్స్ని యూజ్ చేయొచ్చు అనమాట. రీసెంట్గా చూసుకుంటే అండ్ గ్రెనేడ్స్ అయితే ఎవరు యూజ్ చేయట్లేదు. సో దీన్ని చూసైనా మనకి యూజ్ చేస్తారేమో చూడాలి మరి. సో నెక్స్ట్ వచ్చే అప్డేట్లు అయితే ఇది ఒక అప్డేట్ అనమాట. సో గాయస్ ఇప్పుడైతే మనకి మెయిన్గా M1 007 స్కిన్ గురించి అయితే మాట్లాడుకుందాం అనమాట.
సో ఇది వచ్చేసైతే ఆల్రెడీ అండ్ ఈవో గన్ అని అయితే సో చాలా మంది అయితే చెప్పడం జరిగింది. సో ఇదైతే ఈవో గన్ కాదు, సో దీని గురించి అయితే అలాంటి లీక్స్ అనేవి అయితే రాలేదని ఆల్రెడీ వీడియోలో అయితే నేను చెప్పడం జరిగింది అనమాట. సో ఇది వచ్చేసైతే మనకి కొత్త లీక్స్లో అయితే రాబోతుంది అనమాట మనకి ఏంటంటే. సో అప్పుడైతే మనం ఓన్లీ ఇమేజ్ అనేది చూపించడం జరిగింది అనమాట. సో అప్పుడైతే అది ఒకటే లీక్ అయింది. సో ఇప్పుడైతే మనకి ఓవరాల్గా స్కిన్ అనేది ఎలా ఉంటుంది, సో దాని యానిమేషన్ ఎలా ఉంటుంది, సో ఎఫెక్ట్లు అయితే ఎలా ఉంటాయి అనేది అయితే అండ్ ఇక్కడైతే క్లారిటీగా చూసుకోవచ్చా. సో ఇక్కడ చూసుకుంటే మనకి యానిమేషన్ అనేది అయితే అండ్ త్రిభుజాకారంలో అయితే ఉందన్నమాట. సో ఒక పిరమిడ్ షేప్లో అయితే మనకి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడైతే చూసుకుంటే చాలా అంటే చాలా స్టైలిష్గా అయితే ఉంది. సో ఇక్కడ మనకి నెక్స్ట్ అయితే సో ఒక మ్యూజిక్ సంబంధించిన అండ్ కొలాబరేషన్ అయితే ఉంటుంది కదా, సో దాంట్లో వచ్చేసి మ్యాగ్జిమం టు మ్యాగ్జిమం అయితే వచ్చే ఛాన్సెస్ ఎత్తుకుండా ఎక్కువ ఉన్నాయన్నమాట. ఎందుకంటే ఇక్కడ చూసుకుంటే మనకి మ్యూజిక్ సింబల్స్ అయితే చాలా అంటే చాలా ఎక్కువ అయితే కనబడుతున్నాయి అనమాట. అండ్ ఇక్కడైతే మనకి సో కొత్త యాట్రిబ్యూట్స్ అనేవి అయితే ఇంకా లీక్ చేయలేదు. సో దీనికి సంబంధించిన యాట్రిబ్యూట్స్ అయితే ఇంకా లీక్ అవ్వలేదన్నమాట. సో మీకైతే ముందే చెప్పేస్తున్నా చూడండి, ఇదైతే ఈవో గన్ అయితే కాదనమాట. సో మీకైతే క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ఈవో గన్ అయితే సో మనకి నెక్స్ట్ రాబోతున్న ఫేమస్ అండ్ మనకి ఇది ఎక్స్ట్రమేట్ అయితే చాలా ఉన్నాయన్నమాట. ఆ ఈవో గన్ల తర్వాత మనకి ఏంటంటే సో ఇంకేదైనా రావాలి. సో ఇదైతే మనకి ప్రస్తుతం అయితే ఈవో గన్ కాదని అయితే డిసైడ్ చేయడం అయితే జరిగింది. తర్వాత అప్డేట్ వచ్చేసి మనకి నెక్స్ట్ రాబోతున్న సో టోకెన్ టవర్ గురించి అయితే మాట్లాడుకుందాం అనమాట. సో ఈ టోకెన్ టవర్ అయితే ఇంకేందో కాదన్న మనకి లెజెండరీ రాయల్ అనమాట. అండ్ ఈ లెజెండరీ రాయల్ వచ్చేసి మనకి అయితే ఎలాంటి రివార్డ్ రాబోతుంది, అది ఇప్పుడు రాబోతుంది అనే దాని గురించి అయితే మాట్లాడుకుందాం అనమాట. అండ్ ఇది వచ్చేసి అయితే మనకి సో ఈ నెలలో లాస్ట్లో మనకి సో 31st డేట్ అనేది అయితే ఉంది కదా, సో ఆ డేట్లో వచ్చేసి మనకి కొత్త లెజెండరీ రాయల్ అనేది అయితే వస్తుంది అనమాట. సో అప్పుడు వచ్చేసి మనకి అండ్ మెక్లారాన్ కొలాబరేషన్లో వస్తున్న సో మెయిన్ కార్ స్కిన్ అనేది అయితే ఉంది కదా, సో ఎల్లో కలర్లో అయితే మనకి సో ఎక్కువ ఎఫెక్ట్లతో అండ్ ఎక్కువ యాట్రిబ్యూట్స్తో ఉండే కార్ స్కిన్ అని వచ్చేసి ఇది వచ్చేసి ఈ కార్ స్కిన్ అనేది అయితే మనకి సో దాంట్లో అయితే పెట్టడం అయితే జరిగింది. సో ఇక్కడైతే చూసుకుంటే మనకైతే క్లారిటీగా అర్థమవుతుంది అనమాట. అండ్ 31st అయితే రెడీగా ఉండండి, ఎవరైనా స్పిన్ చేయాలనుకుంటే మాత్రం సో తప్పకుండా స్పిన్ అయితే చేయండి. అండ్ సో గాయస్ మనకైతే చాలా అంటే చాలా మంది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసిన విషయం ఏంటంటే కొత్తగా అయితే మనకి MP40 స్కిన్ అనేది అయితే రాబోతుంది అండ్ దాని గురించి అయితే ఒక క్లారిటీ అయితే ఇవ్వనన్న అయితే సో చాలా మంది అయితే అడగడం జరిగింది అనమాట. అండ్ ఇదైతే చూసుకుంటే మనకి కొత్త MP40 అనేది అయితే సో ఆల్రెడీ లీక్ అవడం అయితే జరిగింది అండ్ అప్డేట్ చెప్పడానికి అయితే నాకు కొంచెం ఖాళీ లేకపోతే చెప్పలేదనమాట. అండ్ ఇక్కడ చూస్తే మాత్రం ఈ MP40 అనేది అయితే సో మనకి పోకర్ని అయితే మించిపోతుందని అయితే తప్పకుండా చెప్పొచ్చు. ఎందుకంటే ఈ పోకర్ గన్ స్కిన్స్ కంటే సో ఇదైతే చాలా అంటే చాలా చూడటానికి అయితే చాలా బాగుంది. అండ్ దీని యాట్రిబ్యూట్స్ కూడా ఏంటంటే మనకైతే వేరే లెవెల్లో అయితే ఉండబోతున్నాయి అనేది అయితే సో మనమైతే గెస్ట్ చేయొచ్చు అనమాట. ఎందుకంటే ఇక్కడ చూసుకుంటే సో యానిమేషన్ అయితే ఉంది కదా, సో ఓపెన్ అయ్యేటట్టు యానిమేషన్ అయితే అండ్ ఇక్కడ చూసుకుంటే పోకర్కి సంబంధించిన యానిమేషన్ ఇచ్చారు అండ్ దానికి సంబంధించిన సో మనకి 4 పోకర్ గన్స్ ఉన్నాయి కదా, ఆ 4 పోకర్ గన్స్కి సంబంధించిన కలర్స్ అయితే ఇక్కడ కనబడటం అయితే జరుగుతుంది అనమాట. సో ఈ కలర్స్ అయితే మిక్స్ అయ్యి ఒక గన్గా అయితే సో క్రియేట్ అవ్వడం అయితే జరిగింది. సో ఇదైతే చాలా అంటే చాలా పెద్ద ఎవల్యూషన్ అయితే రాబోతుంది అనమాట. అండ్ మనకైతే సో నెక్స్ట్ రాబోతుంది OB29 అప్డేట్లో అయితే సో ఇదైతే రాబోతుంది అనమాట. అండ్ ఇది వచ్చేసి అయితే పెద్ద ఎవల్యూషన్ అయితే సృష్టిస్తుంది అని అయితే చెప్పొచ్చు అనమాట. అండ్ అలానే ఇదైతే సో చాలా మంది ఎడిటింగ్ అయితే అనుకుంటున్నారు అనమాట. ఇది ఎలాంటి ఎడిటింగ్ కాదు, నెక్స్ట్ అయితే తప్పకుండా ఈ టైప్ ఆఫ్లో మనకి ఒక గన్ అనేది అయితే రాబోతుంది అనమాట. అండ్ ఇదైతే ఎలా ఉంటుంది అనేది అయితే సో OB29 అప్డేట్లో సో ఫర్దర్గా వచ్చే అప్డేట్స్లో అయితే మీకైతే క్లారిటీగా చెప్తాను. అండ్ ఫైనల్లీ ఇది కాదు ఈ రోజు పెడితే సో అప్డేట్స్ అనమాట. అండ్ ఈ అప్డేట్స్ అయితే మీకు నచ్చాయి అనుకుంటున్నాను. సో నచ్చిన మాత్రం ప్లీజ్ లైక్ అయితే చేయండి అండ్ కొత్తగా చూసే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోద్దాన. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. జై హింద్ గాయ్స్.